నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కోర్టు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన పురపాలక సంఘ అధికారులు. మైనర్ బాలికను మోసం చేసి ఉడాయించి పారిపోయిన నిందితుడిని తెనాలి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ, తెనాలిలోని ఓ ప్రైవేట్ స్టాల్ లో పనిచేస్తున్న మైనర్ అమ్మాయిని గుజరాత్ కు చెందిన ప్రశాంత్ జగదీష్ వడత్రే 21 సంవత్సరాలు కలిగిన యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి ఉడాయించాడు. దీనిపై జనవరి 29వ తేదీన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకే డీఎస్పీ రమేష్ బాబు ఆధ్వర్యంలో సిఐ దశరథ రామారావు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ సిబ్బంది సుబ్బయ్య, రత్నరాజు, కానిస్టేబుల్ షరీఫ్ పోలీస్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ టౌన్ లో ఉన్న ఫడత్రేని అరెస్ట్ చేసి తీసుకువచ్చి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. కేసును చాకచక్యంగా ట్రేస్ అవుట్ చేసిన సిబ్బందిని గుంటూరు జిల్లా ఎస్పీ అభినందించారని ఆయన తెలిపారు. సమావేశంలో వన్ టౌన్ సిఐ దశరథ రామారావు సిబ్బంది పాల్గొన్నారు. మైనర్ గారి రేప్ కేసు రిపోర్ట్ జరిగింది. పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తాం జరిగింది. దాంట్లో దర్యాప్తు అధికారి దర్యాప్త డీఎస్పీ గారు దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఎఫ్ఐ సైన్ గురించి కూడా ముద్దాయి, ఈ కేసులో ముద్దాయి ప్రశాంత్ జగదీష్ పండితే. ఇతను మహారాష్ట్ర, ఇక్కడ షరాఫ్ బజార్లో ఒక సిల్వర్ షాప్, హనుమాన్ సిల్వర్ షాప్లో ఇతను వర్కర్గా పనిచేస్తున్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఒక దుర్గా క్లాస్ స్టోర్స్లో ఈ పాప మైనర్ ఆవిడ కూడా పనిచేస్తుంది. ఆ విధంగా ఇతను ఏం చేశాడంటే ఆ మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మరి లవ్లో దింపాడు. దింపి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని శారీరకంగా కూడా అనిపించడం జరిగింది. శారీరకంగా అనిపించిన తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది 5th మంత్ ప్రెగ్నెన్సీలో. అప్పుడు ఆ తర్వాత ఈ పెళ్లి చేసుకోమంటే ఇతను చేసుకోనంటే దాని మీద ప్రెగ్నెన్సీ వల్ల వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళంతా బంధువులు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తాం జరిగింది. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేస్తాం జరిగింది. ఇతను నాన్ లోకల్ కాబట్టి అతను మహారాష్ట్ర యాక్ట్లో మహారాష్ట్ర అయితే గుజరాత్ వెళ్ళిపోయాడు. గుజరాత్ వెళ్ళిపోయి ఇప్పుడు ఈ 3 నెలలు కూడా మనకు అఫ్ఘానిగా ఉన్నాడు. అయితే దాంట్లో ఇతను ఎట్టి పరిస్థితులు కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మైనర్ గర్ల్ని శారీరకంగా అనిపించి మరి గర్భవతిని చేసి అతను చట్టాన్ని చట్టపరిధిలోంచి తప్పించుకోవాలన్న దీంతో ఒక దుర్బృద్ధ పారిపోతం జరిగింది. మన స్థానిక సిఐ దశరథ రామారావు గారు వెంటనే ఒక పార్టీని ఫామ్ చేసి, నా సూచనల మేరకు పార్టీని ఫామ్ చేసి తెనాలి వన్ టౌన్ ఎస్ఐ వై సుబ్బయ్య, ఏఎస్ఐ కే రత్నరాజు గారు, కానిస్టేబుల్ ఎస్కే ఎండికే షరీఫ్ గారు వీళ్ళ టీంను ఫామ్ చేసి ఇమీడియట్గా గుజరాత్ పంపిస్తాం జరిగింది. గుజరాత్లో మొన్న ఇరవై తారీఖున ఇతన్ని ఇతనే భావనగర్, గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్లో విలేజ్ వడవ విలేజ్లో ఇతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అక్కడ లోకల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారిని తీసుకొని మరి ఈ రోజున తెనాలి తీసుకొస్తాం జరిగింది. టెక్నికల్ సీరియస్ ఎనాలిసిస్ మీద, తర్వాత టవర్ లొకేషన్ మీద వాళ్ళు పట్టుకున్నటువంటి ఈ యొక్క మా సిబ్బంది ఎస్ఐ గారిని, ఏఎస్ఐ గారిని, కానిస్టేబుల్ కూడా స్పెషల్ రిపోర్ట్ ప్రపోజల్కి ఎస్పీ గారికి పంపించాం. ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు అయ్యేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ అధ్యక్షులు పల్నాటి నాగరాజు అధ్యక్షతన సోమవారం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రమేష్ కు వినతి పత్రం అందజేశారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా ఈ రోజున తెనాలి డీఎస్పీ గారి ఆఫీసులో ఎన్నికల కోడ్ మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. తెనాలిలో ఉన్నటువంటి ప్రజలకు, సామాన్యులకి ఈ ఎన్నికలు అయిందాక జాగ్రత్తను వహించాలని, అదేవిధంగా
ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రచారంలో భాగంగా ఎవరైతే తిరుగుతున్నారో కార్యకర్తలు కానీ ఈ విద్యార్థి నాయకులు కానీ యువజన నాయకులు కానీ వారు ఈసీ పర్మిషన్తోనూ పోలీసు వారి పర్మిషన్తోనూ ప్రచార కార్యక్రమాలు జరుపుకొని అదేవిధంగా ఎటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు మాటలు వివాదాస్పద కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు పోలీసులకి ఈసీలకి సహకరించి ప్రజల సంతోషానికి వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలగకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవాలని మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాము. అలాగే బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో కానీ ఎప్పుడైనా కానీ మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరఫు నుంచి వారికి ఎప్పుడు సహకార సహకారాలు అందిస్తామని పేర్కొంటున్నాము. అదేవిధంగా ఈసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎటువంటి వారి మీదైనా చర్య తీసుకొని చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరిగా ఉపయోగించి వారి మీద చర్యలు తీసుకోవాలని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరఫు నుంచి తెలియపరుస్తున్నాం. రాబోయే లోక్సభ శాసనసభ ఎన్నికల్లో తెనాలి మున్సిపల్ ప్రాంతంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా పట్టణ సుల్తానాబాద్ లో తెనాలి పట్టణ ఓటర్ల అవగాహన కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ముగ్గులు వేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ కమిషనర్ అనుష మాట్లాడుతూ నో యువర్ క్యాండిడేట్ పోలింగ్ సెంటర్ వివరాలను తెలుసుకునే విధంగా యాప్లు అందుబాటులో ఉన్నాయని అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్ర రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, సుధాకర్, మెప్మా సిఎంఎం మాధవరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి రేపు మే 13వ తారీఖు ఓట్లు ఓటు విషయంలో ఈ వార్డు ప్రజలు ఎవరైనా సరే మీకు ఏమన్నా ఇబ్బందులున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకేమన్నా సందేహాలున్నా, మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది బిఎల్ఓ అండి. బిఎల్ఓ కాదు, మేమంతా మేమే తెలుసుకుంటామంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950 అని, 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసైనా సరే మీ ఓటు ఎక్కడుంది, ఎక్కడ వెయ్యాలి, అసలు మీ ఓటు రిజిస్టర్ అయిందా లేదా, లేదు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీరందరూ ఓటు మీ యొక్క ఎక్కడుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అసలు మీరు ఓటు వేసేటప్పుడు మీకు ఇంకా అసలు ఓటర్ కార్డు లేకపోతే వేరే ధ్రువపత్రాలు ఉంటాయి గవర్నమెంట్ జారీ చేసింది, వాటిని తీసుకెళ్లి కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఎన్నికల కమిషన్ వారు 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే వికలాంగులు 40% దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆ విషయం కూడా ఈ వార్డు ప్రజలందరూ గమనించి మీ బిఎల్ఓస్ ద్వారా మీ ఓటు హక్కుల విషయంలో ఏమన్నా మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఓటరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి యొక్క ఫోటో అవి రెండు తీసుకొని మన ఓటర్ నమోదు మాధ్యమాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు, కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మరి కొంతమంది మాన్యువల్గా కూడా మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క ఓటరు నమోదు చేసుకోండి. ఓటు మన ఆయుధం, మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తాం. అయితే మనము ఆ ఓటు వేసేటువంటి వ్యక్తులు మనం మంచిగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. తద్వారా మన వార్డులో కానీ మన పట్టణంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం ఎంచుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మంచి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కానంద్ బాబు వేమూరు నియోజకవర్గ అమృతలూరు మండలంలో పర్యటించి కార్యకర్తల గృహాలను సందర్శించారు. అమృతలూరు మండలం పంచాలవరం గ్రామ సర్పంచ్ పావులూరు హేమచంద్ర స్వగృహంలో ఏర్పాటు చేసిన తిరుపతమ్మ గోపరాజస్వామి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కానంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ నాగుల్మీరా షరీఫ్ అమ్మ, షేక్ షంషునీ సాబి అనారోగ్య సమస్య కారణాలతో మరణించారు. ఈరోజు వారి కుటుంబాన్ని మాజీ మంత్రి నక్కానంద్ బాబు పరామర్శించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.